हरि ओम तत्स सर्वेभ्यं नमो नमः। मदर देरिसा अनगाने चाला मंदी गुर्तोच्चेदि एंटि अंटे आमे पेदल की एंतो निस्वार्थंगा सेव चेयडमु मरियु ముఖ్యంగా భారతదేశంలోని పేద పేదల కోసం తన యొక్క ప్రాణం పణంగా పెట్టి అనేక దేశాలు ఆమె పర్యటించి ఎంతో ధనం సేకరించి ఇక్కడ ఉండేటువంటి పేద పిల్లలకైతే కావచ్చు ఇంకా వృద్ధులకైతే కావచ్చు ఎనలేని సేవ చేసినటువంటి ఒక మాతృమూర్తి మాత్రమే కనిపిస్తూ ఉంది. కానీ ఆమె చేసినటువంటి అనేక దుర్మార్గాలు మీడియా బయటికి రాకుండా కప్పిపుచ్చేసింది. ఆమె అసలు నిజంగా దుర్మార్గాలు చేసిందా లేదా ఆమె అసలు ఏం చేసింది ఎందుకు చేసింది అనే విషయాల్లోకి మనం వెళ్ళే ముందు ఆమె చేసినటువంటి కొన్ని పనులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటంటే ఆమె తన యొక్క ఆ మదర్ హౌస్లో ఉన్నటువంటి చాలామంది పేషెంట్లకు వాడిన నీడిలే వాడిన ఇంజెక్షన్నే మళ్ళీ మళ్ళీ తిరిగి వాడేవాళ్ళు. అసలు ఎలా వాడేవాళ్ళు అంటే కనీసం స్టెరిలైజేషన్ చేయకుండా వాడేవాళ్ళు. ఈ విషయాన్ని కనిపెట్టింది ఎవరో భారతీయులు కాదు, అమెరికా నుంచి కొంతమంది మదర్ థెరిస్సా యొక్క అభిమానులు ఇక్కడికి వచ్చేసి కొంతకాలం ఆ హోమ్లో ఉండేసి సేవ చేశారు. అలా సేవ చేసేటప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ఇలా వాడిన నీళ్ళని స్టెరిలైజ్ చేయకుండా వాడడం గమనించారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇదే మేము ఇక్కడ ఇలాగే చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. స్టెరిలైజేషన్ చేయాలని వాళ్ళకి వివరించినా వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు అవసరం లేదు. ఇంకా ఆమె చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కాదు, ఆమె ఎంతోమందిని తమ యొక్క సేవ పేరుతో తమ యొక్క ఆశ్రమంలో బంధించి వాళ్ళని చూపించి విదేశాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఆమె ఇక్కడ ఉండేటువంటి పేదలతో వ్యాపారం చేసింది అనడం మాత్రమే సరైందని నాకు అనిపిస్తూ ఉంది. ఆమె చనిపోయే సమయానికి ఆమె యొక్క వాటికన్ బ్యాంక్ అకౌంట్లో, వాటికన్ బ్యాంక్ అనేది అక్కడ వాటికన్ సిటీలో ఆ పోపు గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి బ్యాంకు, ఆ బ్యాంక్లో మదర్ థెరిస్సా గారి పేరు మీద ఉన్నటువంటి పర్సనల్ అకౌంట్లో అక్షరాల 752 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. భారత ప్రభుత్వం దగ్గర కూడా ఇన్ని లక్షల కోట్ల రూపాయల క్యాష్ రిజర్వ్ అనేది లేదు, కానీ మదర్ థెరిస్సా దగ్గర అంతకంటే భారత ప్రభుత్వం దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఆమె నడిపించేటువంటి ఆయా సంస్థల్లో కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడిల్ కూడా వాడడానికి ఆమె దగ్గర డబ్బులు లేనట్టుగా ఆమె యాక్షన్ చేసేది. ఎంతోమంది పేషెంట్లని ఇలా కుర్చీల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి కట్లు కట్టే వాళ్ళకి దారాలతో కట్టేసి వాళ్ళని హింసించుకొని తినేది. ఎందుకంటే క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళలో సైతాన్ని ప్రవేశించిందని ఇలా వాళ్ళకి దారాలతో వాళ్ళని కట్టేసి వాళ్ళని ఇలాగా దారాలతో బంధించేసి హింసిస్తే ఆ సైతాన్ని వెళ్ళిపోతుందని మదర్ థెరిస్సా గారి మత విశ్వాసం. ఆ విధంగా ఈమె అసలే ఎంతో జీవితంలో కోల్పోయి ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని చివరి వాళ్ళ యొక్క చివరి జీవితంలోనే అంశంలో కూడా ఆమె ఇలా రకరకాలుగా హింసించింది. చాలా ఆశ్చర్యకరంగా ఆమె సేవా శిబిరంలోని ఆయా పేషెంట్లందరికీ కూడా ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చేది. అదేమని ప్రశ్నిస్తే మన యేసు యొక్క దయవల్లే రోగాలు నయమవుతాయి కానీ ఈ మందుల వల్ల కాదు, ఏ మందులైతే ఏమి అని చెప్పేసి ఆమె అనేకసార్లు సమాధానం చెప్పింది ఆ శరణాలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వాలంటీర్లకు. ఎన్నో లక్షల కోట్లు ఆమె బ్యాంకులో ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రతి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఒక లక్షాధికారిని చేయగలిగేంత సొమ్ము 800 లక్షల కోట్లు ఉన్నప్పటికీ ఆమె పేదలపై ఖర్చు పెట్టింది ఒక్క రూపాయి కూడా లేదు. ఆమెకు తమ క్రిస్టియన్ మత పెద్దలందరూ కలిసి 1979లో ఆమె చేసినటువంటి ఈ చిన్నపిల్లల వ్యాపారానికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ మదర్ థెరిస్సా గారి బండారం అంతా బయటపెట్టింది డాక్టర్ ఆరోప్ చటర్జీ అనేటువంటి ఒక గొప్ప డాక్టరు. ఈయన యునైటెడ్ కింగ్డమ్లో డాక్టర్గా పనిచేస్తున్నప్పటికీ భారతదేశానికి వచ్చేసి వచ్చి ఇక్కడ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి మదర్ థెరిస్సా గారి ఆశ్రమంలో చేరి కొంతకాలం సేవ చేసి అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలను చూసి తట్టుకోలేక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిన తర్వాత మదర్ థెరిస్సా గురించి ఈ నిజాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక
గొప్ప రిపోర్టర్ కి ఈ విషయాలన్నీ చెప్పాడు. బ్రిటిష్ టెలివిజన్ ఛానల్ 4 న్యూస్ కి చెందినటువంటి క్రిస్టోఫర్ హికెన్స్ అనే ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ కి ఈ విషయాలన్నీ కూడా ఆరూప్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ విషయాలన్నింటి మీద ఇంకొస్త పరిశోధన చేసి క్రిస్టోఫర్ గారు హెల్స్ ఏంజెల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ నిర్మించి మదర్ థెరిసా బండారాని ప్రజల ముందు బయటపెట్టారు. ఈ హెల్స్ ఏంజెల్ అనేటువంటి డాక్యుమెంటరీ దెబ్బకి మదర్ థెరిసా గారి ఇమేజ్ అధఃపాతాళంలోకి పడిపోయింది వెస్టర్న్ కంట్రీస్ లో. కానీ భారతదేశంలో దీని యొక్క ప్రభావం అంతగా కనిపించలేదనే చెప్పాలి. క్రిస్టోఫర్ గారు చేసిన పరిశోధనలో ఆల్రెడీ మదర్ థెరిసా గారి ఆశ్రమంలో ఎంతో మంది హెచ్ఐవి తో బాధపడుతున్నట్టు ఆయన గమనించారు. ఈ మదర్ థెరిసా గారు ఒకే ఒక్క నీడిల్ ని ఆ పేషెంట్లందరికీ కొన్ని వారాల తరబడి కనీసం దాని స్టెరిలైజ్ కూడా చేయకుండా వాడడం వల్ల అందులో సాధారణమైనటువంటి చిన్న చిన్న వ్యాధులతో చేరిన వాళ్ళు పూర్తిగా అత్యంత భయంకరమైన హెచ్ఐవి వంటి వ్యాధులకు గురైనట్టుగా కనిపెట్టారు. అంటే ఈమె సహాయం చేయకపోగా వాళ్ళకి ప్రాణాంతకమైన వ్యాధులు అంటిస్తున్నట్టుగా ఈయన పరిశోధనలో బయటపడింది. ఆయన తన పరిశోధనలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కనిపెట్టింది ఏమిటంటే ఆ మదర్ యొక్క ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఆ నన్లకి ఒక బైబిల్ తప్ప ఎటువంటి మెడికల్ ట్రైనింగ్ కానీ ఎటువంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు. అంతేకాకుండా అక్కడికి ఎవరైనా వచ్చి మేము సేవ చేస్తాము అంటే డాక్టర్గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయడం లేదు అని కూడా ఆయన కనిపెట్టారు. క్రిస్టోఫర్ గారు చెప్పిన విషయాలు విని డొనాల్డ్ అనే ఇంకొక జర్నలిస్ట్ కూడా ఒక డాక్టర్ లాగా వేషం వేసుకొని ఆయన నేను సేవ చేస్తానని అంటూ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆయన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఆయన నిజంగా ఒక డాక్టరా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేంత క్వాలిఫికేషన్ ఆయనకు ఉందా లేదా అని ఎవ్వరూ ఆయన్ని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇంకా ఆయన లోపలికి వెళ్ళి అక్కడ ఎన్నో దారుణాలను కళ్ళల్లో ఆయన స్వయంగా చూసి అవన్నీ కూడా ప్రేక్షకులకు తెలిసేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్నటువంటి చైల్డ్ అబ్యూస్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మదర్ థెరిసా ఆశ్రమంలో ఎవరైతే చిన్నపిల్లలు కొంచెం మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో దానికంతా కూడా కారణం బైబిల్లో చెప్పబడినటువంటి సాతాన్ అని చెప్పేసి అక్కడ ఉన్న నన్స్ మదర్ థెరిసా గట్టిగా నమ్మి వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లో పెట్టేసి కొన్ని చైర్లకి ఇంకా రకరకాలైనటువంటి వస్తువులకి వాళ్ళని దారాలతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా బంధించి రకరకాలుగా బైబిల్లోని కొన్ని వచనాలు చెబుతూ వాళ్ళని కొరడాలతో కొడుతూ ఇంకా రకరకాలుగా హింసిస్తూ ఓ సాతానా బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ ఈ నన్నులందరూ కూడా చాలా దారుణాలు చేస్తున్నట్టు డొనాల్డ్ గారు తన యొక్క పరిశోధనలో గమనించి ఇవన్నీ చూసి విస్తుపోయారంతే. ఆయన తన పరిశోధనలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలను గమనించి 2012 ఒక పుస్తకం కూడా రాశారు, ద మిషనరీ పొజిషన్ మదర్ థెరిసా ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఆ పుస్తకంలో ఆయన చేసినటువంటి చాలా పరిశోధనల్లో హిచెన్స్ రోడ్ దట్ సమ్ డాక్టర్స్ హూ విజిటెడ్ హర్ మిషన్స్ అలెజ్డ్ దట్ ద పేషెంట్స్ ఎక్స్పీరియన్స్డ్ ఏ షార్టేజ్ ఆఫ్ కేర్ ఇన్ హైజీనిక్ కండిషన్స్ విత్ ఇన్అడెక్వేట్ ఫుడ్ అండ్ పెయిన్ కిల్లర్స్. ఈ అంటే ఆమె అకౌంట్లో ఏమో 800 లక్షల కోట్లు ఉన్నాయి కానీ అక్కడ చేరినటువంటి పేషెంట్లకి కనీసం ప్రాపర్ బెడ్స్ లేవు, ప్రాపర్ మెడికేషన్ లేదు, ప్రాపర్ శానిటైజేషన్ అంటే కనీసం క్లీనింగ్ కూడా బాగా లేదు, ఇంకా కనీసం వాళ్ళకి పెయిన్ కిల్లర్లు కూడా ఇవ్వడం లేదు. అదేమని పెయిన్ కిల్లర్లు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏసయ్య ఏ విధంగా సిలువు మీద బాధలు అనుభవించాడో మీరు కూడా అలాగే బాధలు అనుభవిస్తే స్వర్గానికి పోతారని కట్టుకథలు చెప్పేవాళ్ళు. కనీసం అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి వేడి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, మాకు వేడి నీళ్ళు ఇవ్వండి, మాకు జ్వరంగా ఉంది, చలినీళ్ళతో స్నానం చేయలేకుండా ఉన్నాము అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఇలా వేడి నీళ్లతో వెచ్చని నీళ్లతో స్నానం చేసి హాయిగా ఉండడం ఏసఐకి ఇష్టం లేదు, బైబిల్ ప్రకారం ఏసఐ ఏ విధంగా సిలువు మీద రకరకాల బాధలు అనుభవించాడో మీరు కూడా అనుభవిస్తే మీకు పరలోకం వస్తుందంటూ కట్టుకథలు చెప్పి వాళ్ళకి వేడి చల్లని కాలంలో కూడా చల్లనీళ్ళతో స్నానం చేయించి వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు. సరే వాళ్ళ దగ్గర డబ్బులకి ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే ఆల్రెడీ అకౌంట్లో ఉన్నటువంటి ఆ 800 లక్షల కోట్లు కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోని మదర్ థెరిసా యొక్క బ్రాంచ్ల దగ్గర నుంచి అయితేనేమి మిగతా ఇంటర్నేషనల్ డొనేషన్స్ నుంచి అయితేనేమి సంవత్సరానికి 30 మిలియన్ డాలర్ల రూపాయలు అంటే దరిదాపు 200 కోట్ల రూపాయలు ఆమెకు వచ్చి చేరేది. ఇంకొక ప్రఖ్యాతమైనటువంటి పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం మదర్ థెరిసా వేర్ ఆర్ హర్ మిలియన్స్ అనేటువంటి ఆర్టికల్లో
స్టెర్న్ మ్యాగజైన్ వాళ్ళు ఏం రాశారు అంటే మిషనరీ ఆఫ్ చారిటీ అట్లీస్ట్ ప్రతి సంవత్సరం కూడా 100 మిలియన్ డాలర్స్ రెవెన్యూలో ఉంది. అంటే వాళ్ళు ఖర్చు పెట్టేదానికంటే కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డొనేషన్ల కంటే వాళ్ళు ఆ డొనేషన్లో 100 మిలియన్ డాలర్లు ప్రాఫిట్ పొందుతున్నారని చెప్పి రాశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవ మతంలో ఒక కాన్సెప్ట్ ఉంది, అదేమిటంటే ఎవరైనా క్రిమినల్స్ కానీ ఎవరైనా బాగా పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళు అలా పాపాలు చేసి సంపాదించిన డబ్బుని డొనేట్ చేసి వాళ్ళు పరలోకానికి టికెట్ కొనుక్కోవచ్చు. ఇది ప్రొటెస్టెంట్లో మనకి ఎక్కువగా కనిపించదు, కానీ క్యాథలిక్ల్లో వాళ్ళు అటువంటి క్రిమినల్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ చూపిస్తే నిన్ను పరలోకంలోకి అలో చేస్తారని చెప్పేసి దాన్ని రిడెంప్షన్ అంటారు. ఈ రిడెంప్షన్ అనే ప్రక్రియ ద్వారా మదర్ థెరిస్సా గారు ఎక్కువ శాతం కరుడుగట్టిన నేరస్తుల దగ్గర నుంచి వాళ్ళు సంపాదించిన ఆ బ్లడ్ మనీని ఆ దరిద్రపు డబ్బుని దోచుకొని వాళ్ళకి ఒక చిన్న సర్టిఫికేట్ రాసి పరలోకానికి నీకు ఎంట్రీ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. చార్ల్స్ కీటింగ్ అనే ఒక ఆర్థిక నేరస్తుడి దగ్గర నుంచి మదర్ థెరిస్సా గారు 10 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకున్నారు. ఆ 10 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకున్న వెంటనే చార్ల్స్ హికెన్స్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన చేసిన నేరాల వల్ల. ఇటువంటి బాగా ఆర్థిక నేరాలు అయితేనేమి, ఇంకా మాఫియా డాన్లు అయితేమి, వాళ్ళందరినీ కూడా స్పెషల్గా టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసేది మదర్ థెరిస్సా. ఈమె డాన్లకే డాను, మాఫియాకే మాఫియా. జీన్ క్లాడ్ అనే ఇంకొక నియంత దగ్గర నుంచి ఆమె చాలా భారీ ఎత్తున డొనేషన్ తీసుకున్నారు. ఆ నియంత తమ సొంత దేశంలోని ప్రజల్ని హింసించి ఆ సొంత దేశంలోనే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి కూడా రిడెంప్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి శాంక్షన్ చేసి నువ్వు డబ్బులు కట్టి పరలోకానికి నువ్వు ఎంట్రీ కొనుక్కో అని చెప్పేసి ఈ విధంగా అటువంటి నియంతల దగ్గర కూడా ఈమె డబ్బు కొట్టేసిందంటే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. కానీ తరువాత చేసిన పరిశోధనలో భారతదేశంలోని ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఈ మదర్ థెరిస్సా ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న విషయం బయటపడింది. 2014 సంవత్సరం తర్వాత అన్ని క్రైస్తవ మిషనరీల యొక్క ఆడిట్ అకౌంట్ బుక్స్ అన్నింటినీ కూడా ఆడిట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. అటువంటి ఆడిట్లో మదర్ థెరిస్సాకి సంబంధించిన ఈ చారిటీ డొనేషన్స్ యొక్క అకౌంట్ బుక్స్ని ఆడిట్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వాటన్నింటిలో కూడా వివరాలు ఏమీ రాసిలేవు, అవన్నీ కూడా మేము ఇవ్వమన్నారు ఈ మదర్ థెరిస్సా చారిటీ వాళ్ళు. మీరు చేస్తున్నది సేవే కదా, మరి ఎందుకు వివరాలు ఇవ్వరు అంటే మేము ఇవ్వమంటే ఇవ్వము, ప్రపంచంలోని మా సంస్థలన్నీ ఈ విధంగానే పనిచేస్తాయని చెప్పారు. వాళ్ళు చేసేది సేవ అయినప్పుడు వాళ్ళ యొక్క అకౌంట్ బుక్స్ అన్నీ కూడా మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయడంలో వాళ్ళ యొక్క అభ్యంతరం ఏమిటి, వాళ్ళ యొక్క అకౌంట్ బుక్స్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టాల్సిన అవసరం ఏమిటి, వాళ్ళు ఫ్రాడ్ చేస్తుంటేనే కదా ఇలా భయపడాల్సింది దాచిపెట్టాల్సింది. కానీ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం చారిటీలు చేసే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది డీటెయిల్డ్గా రాసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ యొక్క అన్ని బ్రాంచుల్లో కూడా ఈ విధంగానే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అనే విషయం చాలా గోప్యంగా ఉంచబడింది. ఆ విషయాలు ఎవరికి, భారత ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసేవాళ్ళు కాదు. కానీ చివరికి మదర్ థెరిస్సా మీద జరిగిన పరిశోధనలో ఆ పరిశోధన చేసినటువంటి జర్నలిస్టులు అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే మదర్ థెరిస్సా గారు పేదరికాన్ని నిర్మూలించడానికి పనిచేయలేదు, పేదరికంతో వ్యాపారం చేసేయడానికి పనిచేసిందనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని ఆమె వాళ్ళకి సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ వాళ్ళని ఇంకాస్త పేదరికంలోకి నెట్టేస్తూ అటువంటి వారిని ఒక ప్రచార సాధనంగా ఉపయోగించుకొని పాశ్చాత్య దేశాల దగ్గర నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకొని ఆ డొనేషన్లతో ఆమె అనేక మత మార్పిడి సంస్థలను రాకెట్లను నడిపించింది. ఇది అక్షర సత్యం. ఈ మత పిశాచి థెరిస్సా చేసినటువంటి పనులు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంకా మరణించబోయేటువంటి బెడ్ మీద మరణానికి ముందే చావుకి రెడీ సిద్ధంగా ఉన్నటువంటి పేషెంట్లందరి చేత వాళ్ళ యొక్క విల్లింగ్ లేకుండానే వాళ్ళ యొక్క అనుమతి లేకుండానే వాళ్ళకి బాప్తిజం ఇచ్చేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చేసేది. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తల మీద నీళ్లు చల్లి వాళ్ళని
బాప్తిజం ఇచ్చేసి వాళ్ళని మతం మార్చేది ఈ మదర్ తెరిసా. ఇంకా బతికున్న వాటిని వాళ్ళకైతే చెప్పనే అవసరం లేదు. వాళ్ళు మతం మారితేనే వాళ్ళకి ఫుడ్ లేదంటే లేదు. రోజుకి మతం మారిన వాళ్ళకి మూడు పూట్ల మంచి భోజనం, మారిన వాళ్ళకి ఒక పూట కుళ్ళిపోయిన భోజనం. ఈ విధంగా వాళ్ళని హింసించి హింసించి వాళ్ళని మతం మార్చేది. అక్కడి నుంచి మేము పారిపోతాము అని వాళ్ళు ప్రార్థించిన వాళ్ళని వదిలేదు కాదు ఈ మత పిశాచి. అందరికీ ఏమో ఒక రూలు, ఆమెకేమో ఒక రూలు. మిగతా వాళ్ళందరికీ ప్రాణం పోతున్నా కానీ కనీసం వాళ్ళకి మంచి మందులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఆమెకు ఆరోగ్యం బాగా లేకుండా వచ్చిందో, ఆమె కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అమెరికాకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ కోట్ల రూపాయలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె పేదలకు సహాయం చేస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర పోగేసిన ధనమే. ఆ ధనంతో ఈ విధంగా ఆమె తన యొక్క సొంత ఖర్చుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చింది. మరి ఆమె కూడా బైబిల్లో యేసు ఏ విధంగా సిలువు మీద బాధలు అనుభవించాడో ఆ విధంగా అనుభవించవచ్చు కదా. మరి పేషెంట్లకేమో ఆమె నడిపించే ఆ సంస్థల్లోని అమాయకులకు ఒక న్యాయము, ఆమెకు ఒక న్యాయమా? ఇటువంటి మత పిశాచికి భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డుని వెనక్కి తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను.